అంబేద్కర్ ఆశయ సాధన సంఘం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల అలంకరించి ఆయన చేసిన త్యాగాలను స్మరించుకునే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి సమ్మయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులిమామి నారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడానికి కృషి చేయాలని, అందరూ తమ వంతు పూర్తి సహాయసాకులు అందిస్తామని రాష్ట్ర అధ్యక్షులు ఇటిక రవీందర్, వల్లిగొండ ఎంపీటీసీ రమేష్ తెలియజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ అన్న గారు, మరి ఈరోజు అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మరి జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయించినందుకు మరి జైభీం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన బహుజన రాజ్యాన్ని స్థాపించి చేసగా మీరంతా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇప్పటిదాకా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పుడు కొనసాగలే. ఎందుకంటే ఒకటో రెండు సార్లు మూడు నెలలు నాలుగు నెలలో ఉంచారు, దళితులను అక్కడి నుంచి తీసిపడేసారు. దయచేసి బహుజన రాజ్యం దిశగా, ఎందుకంటే ఇకనన్నా మన భారత రాజ్యాంగం నిర్మించి నా జాతులు వెనుకబడ్డ జాతులని బాగుపడాలనే ఉద్దేశంతో ఇంత రాజ్యాంగం చేసి ఆయన పోరాడి కుటుంబాలనే వదులుకున్న మహానుభావుడు ఆయన. ఆయన కోసం మనం ఎంత చేసినా తప్పే. కనుక మనము రాజ్యాధికార దిశగా మనమంతా ముందుకు నడవలసిందిగా మైసన్న గారు ఆధ్వర్యంలో 141 ఆదివారం అంబేద్కర్ గారికి పూలమాల అలంకరిస్తున్నారు. ఇది వాస్తవంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం. ఈ భారతదేశంలో మరి ఈ బహుజనులందరూ కూడా మరి ఈనాడు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వివిధ ఉద్యోగాల సంఘాల్లో కానీ మరి అంబేద్కర్ గారి చలవతోనే ఈనాడు ఆయన రాసిన రాజ్యాంగ చలవతోనే మనం ఈ ఫలాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం. అదేవిధంగా ఇంకా కింది స్థాయి దాకా కూడా మనం ఈ 70 సంవత్సరాలు వచ్చి స్వతంత్రం వచ్చి తీసేయాలని చెప్పేసి కుట్ర పన్నుతున్నారు. మన రిజర్వేషన్ను మనం కాపాడుకుంటేనే కొత్త రిజర్వేషన్ల కోసం, కొత్త హక్కుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం అందరం ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో మన రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చాలా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతున్నది. కాబట్టి ఇట్లాంటి విద్యావంతులను తయారు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మనం కూడా ఒత్తిడి తీసుకొచ్చి మన యువతలను, మన విద్యార్థులందరినీ కూడా చైతన్యవంతం చేసి ఉన్నత స్థాయిలో, ఉన్నత ఉద్యోగాలలో, ఉన్నత స్థానాలలోకి తీసుకెళ్లడం కోసం అంబేద్కర్ ఆశయ సాధన సంఘాలు అన్ని కూడా కృషి చేయాలి. ఇందుకు తమ వంతు ప్రయత్నంగా చేస్తున్నటువంటి మైసన్న గారిని